సో తెలంగాణలో 100% బట్ స్టిల్ కొంచెం జాగృతగా ఉండి ఆ సినిమాని చూసి ఇంకా 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 కలెక్షన్స్ పెరగాలని ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో 50 డేస్ అంటే 4 వీక్స్ అంటే 8 వీక్స్ ఆడాలి కలెక్షన్స్ కూడా బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ ప్రతి షోకి నాకు మెసేజ్లు వస్తుంటే చాలా ఆనందంగా ఉంది అండ్ ఫైనల్ గా అభిమానులకు కూడా నీ ఫ్యాన్స్ కి అలాగే ఆది ఫ్యాన్స్ కి సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో ఉన్న నా ఫ్యాన్స్ కి వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అన్నా మళ్ళీ కొట్టేమన్నా అని సో నేను ఆలో చెప్పినట్టు ప్రీ రిలీజ్ లో ఫస్ట్ హాఫ్ అయ్యింది సెకండ్ హాఫ్ మళ్ళీ పోలీస్ స్టోరీ చాలా లేట్ గా వచ్చింది ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో టేక్ ఆఫ్ ఏ ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మొదలైంది సో అందరికి ముఖ్యంగా నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్ కి అందరూ దేర్ సక్సెస్ లా ఫీల్ అవుతున్నారు అలాగే ఈ రో కిరణ్ సక్సెస్ కూడా మన ఆది సక్సెస్ లా ఫీల్ అవుతున్నారు ఇస్ ఆల్సో లైక్ మై సన్ ఎందుకంటే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇందులో ఏంటంటే అబ్బా మీరిద్దరు చేసి ఉండాలండి అని ఆదితోని అమ్మా ఆయన కదా ఆయన అసలు అసలు ఆ దృష్టిలో నేను వాళ్ళు ఇంకా ఈ టీం యంగ్ టీములు కూడా ఇంకా నా గురించి అనుకుంటున్నాయని సో మొన్న ఎవరో పెట్టారు సార్ పోలీస్ స్టోరీ సామాన్యుడు ప్రస్థానం ఇంకా చరిత్రలో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అని సో అలాగా సో కనిపించిన మూడు సింహాలు పోలీస్ స్టోరీ సామాన్యుడు ప్రస్థానం అయితే ఇప్పుడు కనిపిస్తున్న నాలుగో సింహమే ఎస్ఆర్ కళ్యాణ్ సో థ్యాంక్ యూ నేను ఈరోజు చూస్తున్నాను సినిమా చూసిన తర్వాత ఇంకా ఇంకా కిక్కే కిక్కు రాత్రికి ఫుల్ బాటిలే సో ప్లీజ్ అందరూ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా ఉండాలి ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి